हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोजु अंदर की इष्टमैन पानीपूरी एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ना वीडियो नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मन चैनल नी सब्स्क्राइब चेसुकोंडी, पक्कने उन्न गंट सिंबल नी नोक्कंडी। पानीपूरी चेसुकोवडानिकि मुंदुगा ओक बौल लो ओक ग्लास रव्वनि तीसुकोनि अदे ग्लास तो ओक ग्लास मैदानि तीसुकोवालि। रेंडू समानंगा उंडेला चूसुकोवालि। दीन्नि ओकसारि कलिपि कोद्दि कोद्दिगा वाटर पोस्तू चपाती पिंडिला साफ्ट गा कलुपुकोवालि। పిండిని ఎంత బాగా కలిపితే పూరి అంత బాగా పొంగుతుంది। ఇప్పుడు దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। దీనిపైన వాటర్ తో తడిపి వాటర్ లేకుండా గట్టిగా పిండిన బట్టని తీసుకొని దానిపైన వేయాలి। దీనివల్ల పిండి ఆరిపోకుండా సాఫ్ట్ గా ఉంటుంది। 30 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి। ఇలా రెడీ చేసుకున్న వాటిపైన ఆయిల్ వేసుకోవాలి। దీనివల్ల అంటుకోకుండా పూరీలు ఈజీగా చేసుకోవచ్చు। ఇప్పుడు పూరీలను పానీ పూరి సైజ్ లో చిన్న చిన్నగా చేస్తూ కవర్ పైన వేయాలి। ప్లేట్ లో వేయకూడదు, ప్లేట్ లో వేస్తే అంటుకొని తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక్కొక్కటిగా వేస్తూ ప్రెస్ చేయాలి। ఇలా ప్రెస్ చేయడం వల్ల పూరి బాగా పొంగుతుంది। రెండు వైపులా కాల్చుతూ బయటికి తీయాలి। ఇలా మనం చేసిన మిగతా వాటిని కూడా వీడియోలో చూపించిన విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పానీ పూరి కోసం మసాలా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం। మసాలా కోసం 3 కట్ చేసిన టమాటా ముక్కలు, 2 కట్ చేసిన ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉడికించి క్రష్ చేసుకున్న 3 బంగాళ దుంపలు, ఉడికించిన బటానీలు 1 కప్, ఈ కప్ బటానీలోనే 1/2 కప్ బటానీలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, మిగిలిన 1/2 కప్ అలానే పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు అందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి। అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉడికించిన బంగాళ దుంప, గ్రైండ్ చేసిన బటానీ పేస్ట్, మిగిలిన బటానీలు కూడా వేసి అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా salt, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ చేసిన పొడి 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు సరిపడా వాటర్ పోసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి। మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు। ఇప్పుడు 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి। గ్రేవీ చింకబడ్డాక చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు బటానీ చాట్ రెడీ అయ్యింది। ఇప్పుడు పానీపూరిలోకి పానీ ఎలా చేసుకోవాలో చూద్దాం। పానీ కోసం 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 కప్ చింతపండు రసం, 1 పచ్చిమిర్చి తీసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కొద్ది కొద్దిగా చింతపండు రసం వేస్తూ సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లో సగం వరకు నీళ్లు తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి
వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మిగిలిన చింతపండు రసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలపాలి. పులుపు మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం చింతపండు పులుసైనా నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. పానీపూరిలోకి పానీ రెడీ అయింది. ఇప్పుడు అన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పూరిలోకి మనం రెడీ చేసుకున్న బఠానీ ఆలు చాట్ వేసి కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి పానీలో డిప్ చేస్తూ లాగిన్ చేయడమే. ఇది అచ్చం మనం బయట తినే పానీపూరి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.